దేవునికి మహిమ కలుగును గాక ఈ నిజమైన వెలుగు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు అదే రీతిగా వివాహ దినం జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు మా యొక్క క్రీస్తు సహవాస ప్రార్థనా మందిరం తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలను మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక మరి రోజు మన యొక్క ధ్యానాంశము దేవుని దృష్టిలో ఎవరు విలువైనవారు దేవుని దృష్టిలో ఎవరు విలువైనవారు సజీవంగా ప్రతి మానవుడు కూడా ఒక విలువైన వ్యక్తిగా బ్రతకాలి అని కోరుకుంటాడు జ్ఞానం కలిగిన వారిని మనుషులు విలువిస్తారు అధికారం కలిగినటువంటి వారికి మనుషులు విలువిస్తారు అలాగనే ధనము కలిగినటువంటి వారికి మనుషులు విలువిస్తారు వాదా కలిగినటువంటి వారికి బలము కలిగినటువంటి వారికి అందచందాలు కలిగినటువంటి వారికి మరి రాజకీయంగాను అదే రీతిగా మరి క్రీడా రంగంలోను సినీ రంగంలోను ఓ ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారికి ప్రజలు విలువనిస్తారు అయితే దేవుడు వారికి విలువనిస్తాడా మరి మన జీవితాల్లో మరి దేవుడు మనకు విలువ ఇవ్వాలి అంటే మనం ఏ రీతిగా నడుచుకుంటే దేవుడు మనకు విలువ ఇస్తాడు కాబట్టి మనం విలువైన వారిగా ఉండాలనేది దేవుని కచ్చితం కనుక మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఒక విలువైనటువంటి వ్యక్తులుగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మరి ఎవరు దేవుని దృష్టికి మరి విలువైనటువంటి వారు అని మనము ధ్యానం చేసుకున్నట్లయితే మరి మొదటగా మనం చూసినట్లయితే దేవుని దృష్టికి ఏది విలువైనది అంటే చూడండి దేవునికి వాక్యముల నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అది దేవుని దృష్టికి మిగుల విలువగలది కనుక మనము దేవుని దృష్టికి విలువైనటువంటి వారిగా ఉండాలంటే సాధువైనటువంటి అంతరంగ అలంకరణను మనం కలిగి ఉండాలి అనగా సాత్వికమైనటువంటి మనసును మనం కలిగి ఉండాలి ఎవరైతే సాత్వికమైనటువంటి మనసును కలిగి ఉంటారో వారు దేవుని దృష్టిలో విలువైన వారు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక దేవుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిని కూడా పరీక్షించి చూసినప్పుడు మోషే మిక్కిలి సాత్వికుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కనుక మోషే ఎవరిని దేవుని దృష్టికి ఎట్లా కనబడ్డాడంటే విలువైన వాడిగా కనబడ్డాడు చూడండి మోషే జీవితంలో కూడా బలహీనతలు మనకు కనబడుతున్నాయి ఆయన మరి ఐగుప్తు ఫరో దగ్గర పెరిగినప్పుడు ఆయన మరి 40 సంవత్సరాలు కూడా ఆయన ఐగుప్తు యొక్క సకల విచ్చలను ఆయన నేర్చుకున్నప్పుడు ఆయన కోపిష్టిగా మనకు కనబడుతున్నాడు ఆయన ఒక నరహంతకుడిగా మనకు కనబడుతున్నాడు ఏమండి మరి అలాంటి ఒక మరి నోటి మాంద్యం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు కనుక మరి మనుషుల దృష్టిలో మోషే విలువైనటువంటి వాడిగా కనబడట్లేదు కానీ దేవుని దృష్టిలో మోషే విలువైనటువంటి వాడిగా కనబడుతున్నాడు దానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే మోషే ఏమి కలిగి ఉన్నాడంటే సాత్వికమైనటువంటి మనస్సును కలిగి ఉన్నాడు సాత్వికమైనటువంటి హృదయమును అంతరంగంలో కలిగి ఉన్నాడు కాబట్టి మోషేకు దేవుడు విలువిచ్చాడు అందుకనే మోషేకు తన్ను తాను పైలుపరుచుకున్నాడు ఏ భక్తుడికి దగ్గరగా రానంతగా మరి పాత నిబంధన గ్రంథంలో మోషేకి దేవుడు దగ్గరగా వచ్చి ముఖాముఖిగా మోషేతో దేవుడు మాట్లాడాడు ఏమని మరి 40 దినాలు రెండు పర్యాలు మరి దేవునితో సావాసం చేసి మరి 10 ఆజ్ఞల యొక్క పలకలను మోషే మరి ప్రపంచానికి అందించాడు కనుక విలువైనటువంటి ఆశీర్వాదాలను మోషే ప్రజలకు అందించడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే మోషే సాత్వికమైనటువంటి మనస్సును కలిగి ఉన్నాడు కనుక మోషేకు దేవుడు ఎంతో విలువనిచ్చాడు ఏమండి మరి అదే రీతిగా మనం చూసినట్లయితే ఇక ధర్మశాస్త్ర గ్రంథమంతా కూడా మోషే ద్వారానే దేవుడు ఏమని రాయించిచ్చాడు మరి మోషే ద్వారానే ఎవరి ద్వారా నడిపించినటువంటి గొప్ప ఇజ్రాయేలు ప్రజలను మోషే నాయకత్వంలో దేవుడు నడిపించాడు
కారణమేమిటంటే మోషే సాత్వికమైనటువంటి మనస్సును కలిగి ఉన్నాడు కాబట్టి ఎవండి మోషే జీవితానికి దేవుడు విలువనిచ్చాడు విలువనిచ్చాడు దేవుని దేవుడు మోషేతో మాట్లాడడానికి ఎవండి మోషేకు తనిక చిత్తాన్ని తెలియజేయడానికి మోషేకి మార్గాన్ని బయలుపరచడానికి మోషే ప్రార్థన చేసినప్పుడు ఎవండి అనేకమైన అద్భుతమైన కార్యాలు జరగడానికి గల కారణం ఏమిటంటే ఎవండి మోషేక ఎవండి మనసు అంతరంగము దేవుని దృష్టికి ఎట్లా ఉందంటే విలువైనదిగా ఉంది విలువైనదిగా ఉంది నేను సాత్వికుడను దేని మనసు గలవాడను నా యద్దకు వచ్చి నేర్చుకునండి అంటున్నాడు ఆయన కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ నీకు వాక్యం బాగా తెలిసి ఉండవచ్చు నువ్వు చక్కగా పాటలు పాడుతూ ఉండవచ్చు నువ్వు చక్కగా మరి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు నువ్వు చక్కగా క్రమంగా దేవుని మందిరానికి వెళుతూ ఉండవచ్చు నువ్వు చక్కగా మరి అనేకులకు ఆశీర్వాదకరంగా చక్కని పరిచర్య నువ్వు చేస్తూ ఉండవచ్చు అయితే నీవు సాత్వికమైన మనసును కలిగి ఉన్నావా నువ్వు దేనమైనటువంటి మనసును కలిగి ఉన్నావా నువ్వు దీనమైన మనసును కలిగి ఉన్నప్పుడు నువ్వు సాత్వికమైనటువంటి మనసును కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుని దృష్టిలో విలువైనటువంటి వాడిగాని ఉండగలుగుతావు విలువైనటువంటి దానిగాని ఉండగలుగుతావు కనుక ఏమండి మనం విలువైనటువంటి అలంకరణను ధరించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు కనుక ప్రతి దినము కూడా దేవుడిని నడిపించాలి అంటే నాయన నాకు సాత్వికమైనటువంటి మనసును దీనమైనటువంటి హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా నీవు ఉండగలిగినటువంటి సాత్వికమైన మనస్సును నాకు అనుగ్రహించు నాయన అని నువ్వు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను కనికరించి ఆయన నీ హృదయాన్ని మార్చి ఆయన నీకు సాత్వికమైనటువంటి మనస్సును ఆయన అనుగ్రహిస్తాడు అప్పుడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండగలుగుతావు కాబట్టి నీకు జీవితము దేవుని దృష్టిలో విలువైనదిగా చెక్కాలని ఆయన కోరుకుంటున్నాడు నీ జీవితాన్ని అనేకులకు మేలుకరంగా చెక్కాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు మనకు ఏమి నేర్పించాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే సాత్వికాన్ని నేర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఆ సాత్వికం నీలో ఉందా దేవుడు ఉండగలిగినటువంటి ఆ యొక్క దీనమైన మనసు నీలో ఉందా ఎవడు అపోసినటువంటి పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈనాటి కాలంలో మనం చూసినట్లయితే చాలామంది స్త్రీలు జడలు అలుకునుటయు ఏమని మరి వస్త్రాలు ధరించుకునుటయు వెలుపటి అలంకరణకు వారు రూపాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు కానీ అంతరంగ అలంకరణకు ప్రాధాన్యతనివ్వటం లేదు కనుక దేవుడు మాట్లాడుతున్నాడు అంతరంగ అలంకరణను ఎవరైతే ధరించుకుంటారో వారు దేవుని దృష్టిలో విలువైన వారు అని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక నీ జీవితంలోనేమో నీకు అంతరంగ జీవితాన్ని మరి విలువైనదిగా మలుచుకోవటం కోసం మరి ప్రభుకి నీకు హృదయాన్ని అర్పించావా సాత్వికమైనటువంటి మనస్సును కలిగి ఉన్నావా కనుక ఆ సాత్వికమైనటువంటి మనసు ఆ సాత్వికమైన హృదయము మనలో ఉన్నట్లయితే మనను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడేటువంటి వ్యక్తులుగా మనం మలచబడతాం ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు విలువనిస్తాడు ఎందుకంటే సాత్వికుడు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు విలువనిస్తాడు ఏమండి మరి ఆ సాత్వికమైనటువంటి మనస్సు లేకుండా నువ్వెంత నీవు దేవుని దగ్గర మాట్లాడాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా బహుశా నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వకపోవచ్చును కానీ ఒకసారి నువ్వు సాత్వికమైనటువంటి మనసుతో దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయొచ్చుడు నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవుడు విలువిస్తాడు శుంకరి చిన్న ప్రార్థన చేశాడు దేవా పాపి నేను నన్ను కరుణించు అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేశాడు ఆ శుంకరి చేసినటువంటి ఆ ప్రార్థనకు దేవుడు విలువనిచ్చి అతని నీతిమంతుడిగా మార్చాడు ఏమని పరిసయుడు చాలా పెద్ద ప్రార్థన చేశాడు ఈ శుంకరి వలె కాక ఏమని నేను అన్యాయస్తుని కాక నేను దొంగని కాక నువ్వు నాకు ఇచ్చి యావత్తులో నీకు పదేవంతుని ఇస్తున్నాను వారానికి 2 దినాలు ఉపాసం ఉంటున్నాను అని చాలా దీర్ఘ ప్రార్థన చేశాడు కానీ పరిసయుడు చేసినటువంటి ప్రార్థనకు దేవుడు విలువనివ్వలేదు పరిసయుడు పలికినటువంటి మాటలకు దేవుడు విలువనివ్వలేదు ఎందుకనంటే ఆయన పైకి భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు కానీ అంతరంగంలో శక్తి లేనటువంటి వాడిగా ఉన్నాడు కానీ మరి ఆ పరిసయుడు ఏమని ప్రభు యొక్క సన్నిధిలో ఏమని పరిశుద్ధాత్మను కలిగి ఉండేటట్లుగా తను తాను తగ్గించుకోలేకపోతున్నాడు
అందుకని ఏమండి పరిసయుడు పలికినటువంటి మాటలకు దేవుడు విలువనివ్వలేదు గాని ఆయన సుంకరి పలికినటువంటి మాటలకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో విలువనిచ్చాడు కనుక నీ ప్రార్థనకు దేవుడు విలువనివ్వాలి అంటే నీ ఉదయకాలంలో చేసే ప్రార్థనకు సాయంకాల సమయంలో చేసే ప్రార్థనకు నీ అవసరమైనప్పుడు చేసే ప్రార్థనకు ఏమండి దేవుడు విలువనిచ్చి ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇవ్వాలి అంటే ఏమండి నువ్వేమి చేయాలి అంటే నీవు నిన్నువు అంతరంగంలో తగ్గించుకొని సాత్వికమైన మనసు కలిగి ఉండేటట్లుగా మొదటగా నువ్వు దేవుణ్ణి ఏడుకోవాలి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వేడుకుంటావో దేవుడు కూడా నీకు ఏ మనసు ఇస్తాడంటే సాత్వికమైన మనసుని ఇస్తాడు ఎప్పుడైతే ఆ సాత్వికమైన మనసును కలిగి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థనను దేవుడు ఆలకించి నీకు కావలసినటువంటి శాంతి సంతోషము సమాధానము ప్రేమ ఐక్యతతో ఆయన నింపుతాడు నీకు ఉన్నటువంటి ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు ఆయన చిత్తానుసారమైనటువంటి దారిలో ఆయన నిన్ను నడిపిస్తాడు కాబట్టి మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా నీ భక్తిక జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా దేవునికి వాక్యాన్ని ధ్యానం చేస్తున్న నీ జీవితంలో ఏమండి అంతరంగంలోను సాత్వికమైన మనసును కలిగి ఉన్నావా ఏమండి నీక హృదయంలో సాత్వికమైన హృదయాన్ని కలిగి ఉన్నావా ఎప్పుడైతే నువ్వు ఆ సాత్వికమైన ఆయక ఏమండి సాత్వికమైన మనసు హృదయాన్ని నువ్వు కలిగి ఉంటావో ఆత్మదేవుడు నిన్ను దర్శించడం ప్రారంభం చేస్తాడు నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నువ్వు చేసేటువంటి ప్రయత్నాన్ని దేవుడు దీవించడం ప్రారంభం చేస్తూ ఉంటాడు కనుక నీ జీవితంలో దేవుడు నీకు విలువనివ్వాలి అనంటే ఏమండి నువ్వేం చేస్తూ ఉండాలి అనంటే నువ్వు ఎప్పుడు కూడా సాత్వికమైనటువంటి మనసును కలిగి ఉండాలి రెండవదిగా మనము ఏమి కలిగి ఉంటే దేవుడు మనకు విలువనిస్తాడు అనంటే దైవ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు విలువనిస్తాడు ఏబు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం నరులు దాని విలువను ఎరగరు ప్రాణులున్న దేశంలో అది దొరకదు చూడండి నరులు దానికి విలువను ఎరగరు ఇక మరి ఏబు గ్రంథము 28వ అధ్యాయం ఇక 12వ వచనం కనుక మనం చూసినట్లయితే అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును వేచిన దొరుకు స్థలం ఎక్కడనున్నది అని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు జ్ఞానము వివేచన ఈ జ్ఞానము వివేచన నువ్వు కలిగి ఉన్నప్పుడు నీవు దైవం దృష్టిలో విలువైనటువంటి వాడిగా ఉంటావు కనుక ఈనాడు మనుషులు భూ సంబంధమైనటువంటి జ్ఞానానికి విలువనిస్తున్నారు కానీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానానికి విలువనివ్వటం లేదు దైవ సంబంధమైనటువంటి జ్ఞానానికి మనుషులు విలువనివ్వటం లేదు ఎప్పుడైతే ఈ మనుషుడు దైవ సంబంధమైనటువంటి జ్ఞానానికి విలువనిస్తాడో మరి ఆ జ్ఞానము దేవుని పాదాల చెంతనే మనకు దొరుకుతుంది కనుక ఎవరికైనా జ్ఞానం కొదవై ఉంటే అతడు దేవుని అడగాలని దేవుడే చెప్తున్నాడు కనుక నువ్వు ఈ యొక్క జ్ఞానము కొరకు తెలివి కొరకు వివేచన కొరకు నువ్వు మొరపెట్టినట్లయితే నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అప్పుడు నీవు దేవుని దృష్టిలో పవిత్రంగా జీవించేటువంటి విలువైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు దేవుడు నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా విలువనిస్తాడు కనుక నీవు దైవికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కనుక ఏబు పలికినటువంటి ప్రతి మాటకు కూడా దేవుడు విలువనిచ్చాడు కనుక ఏబు గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కారణం ఏమిటంటే ఏబు పలికినటువంటి ప్రతి మాటకు విలువనివ్వట గల కారణం ఏమిటంటే ఏబు దేవుని ఎడల భయభక్తులు కలిగి చరితనాన్ని విడిచిపెట్టి దైవికమైన జ్ఞానాన్ని అతడు కలిగి ఉన్నాడు కనుక ఏబు పలికే ప్రతి మాటకు దేవుడు విలువనిచ్చాడు కనుక నువ్వు పలికేటువంటి ప్రతి మాటకు దేవుడు విలువనివ్వాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు దైవ సంబంధమైన జ్ఞానము ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టు కొరకు నువ్వు ప్రభు దగ్గర బ్రతిమలాడుకో ఎప్పుడైతే ప్రభు దగ్గర నువ్వు బ్రతిమలాడుకుంటావో ఎప్పుడైతే ప్రభు దగ్గర నువ్వు వేడుకుంటావో ఎప్పుడైతే తండ్రి అయిన నా దేవా నువ్వు కరుణించు అని చెప్పి నువ్వు దేవుని వైపు చూసి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన్ని పట్ల కనికరబడి చాలిపడి ఆయన నీకు ఏ జ్ఞానాన్ని ఇస్తాడంటే పై నుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు పరలోకానికి వెళ్ళగలిగేటట్లుగా బ్రతికే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు పాపంలో పడిపోకుండా నిన్ను నీకు అంతరంగాన్ని నీ ఘటాన్ని పవిత్రంగా కాపాడుకునే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి ప్రతివాడు తనకి ఘటాన్ని ఏమండి మరి ఆ యొక్క
పవిత్రతయందు పరిశుద్ధతయందును ఆయక మరి ఘనతయందును జాగ్రత్తగా కాపాడుకొనవలెనని ఆయక మొదటి దశలోనికి రాసినటువంటి ఆ పత్రికలో ఆయక మాట రాయబడి ఉంది కనుక మనకి గతాన్ని పరిశుద్ధముగాను ఘనత కలిగి జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అంటే మనకు ఏ జ్ఞానం కావాలి అంటే పైలును వచ్చేటువంటి జ్ఞానం మనకు కావాలి ఆ పైలును వచ్చే జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు చూపులో గాని మాటలో గాని ఆలోచనలో గాని ప్రవర్తనలో గాని మనం పడిపోకుండా ఓ ప్రత్యేకమైనటువంటి వారిగా మన జీవితంలో మనం ఉండగలుగుతాం ఏ భక్తుడు మరి ఎప్పుడు కూడా ఆయన మరి ఏ భక్తుడు ఎప్పుడు కూడా పైలును వచ్చే జ్ఞానం కలిగి తన స్నేహితులతో ఆయన మాట్లాడాడు అందుకనే దేవుడు అంటున్నాడు ఆయన నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదు అని ఏబును గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యాన్నిస్తూ ఉన్నాడు ఏమండి ఆయన కంటి చూపు ద్వారా పాపము చేయలేదు ఏమండి మరి ఆయనక ఏమండి ఆలోచించినప్పుడు అలా దేవునికి భయపడుతూ ఆయన పాపము చేయలేదు ఎందుకంటే ఆయన మరి పైనడు వచ్చు జ్ఞానాన్ని ఏబు సంపాదించుకున్నాడు కనుక మరి పైనడు వచ్చు జ్ఞానం కలిగి ఏబు ప్రవర్తించాడు కనుక కష్టంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా తన నోరు చారలేదు బాధలో ఉన్నప్పుడు మరి దేవుడు తను పరీక్షిస్తున్నప్పుడు తను ఒక పరిశోధన గుండా వెళుతున్నప్పుడు ఏబు ఎక్కడ కూడా చింతించలేదు కారణం ఏమిటంటే మరి ఏబు పైనడు వచ్చేటువంటి జ్ఞానం మీదనే ఏబు ఆధారపడ్డాడు తప్ప భూసంబంధమైన జ్ఞానము కలిగి ఏమి దేవుడు ఏంటో నాకు అన్యాయం చేశాడనేటువంటి మాటను ఏబు మాట్లాడలేదు భూసంబంధమైనటువంటి జ్ఞానము కలిగి ఎవరికి రాని కష్టాలు నాకే వచ్చి పండి అని చెప్పి ఏబు విచారణ పడటలేదు ఏమంటే తను కష్టంలో ఉన్నప్పటికీ తను నష్టంలో ఉన్నప్పటికీ తన శరీరం అంతా కూడా కృషించిపోయిన తనకున్నది పగొట్టుకున్నప్పటికీ ఏము ధైర్యం కలిగి అంటున్నాడు దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు దేవుని నామానికి స్తుతి కలుగునుగా కాని దేవుని ఘనపరుస్తూ తన యొక్క గతాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నాడు కారణం ఏమిటంటే ఏము పైనుండి వచ్చు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కనుక నీ జీవితంలో నీవు కూడా పైన వచ్చు జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో పరసంబంధమైన జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవుడు విలువిస్తాడు అప్పుడు నీ మాటను కూడా ఇంట్లో వాళ్ళు గౌరవిస్తారు ఏమైనా నువ్వు మాట్లాడినప్పుడు నీ ఇంట్లో వారు కూడా నీ మాటకు విలువనిస్తారు నీ నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటకు నీ ఇంటి వారు గౌరవాన్ని ఇవ్వాలంటే నువ్వు ఎలాంటి జ్ఞానం కలిగి నువ్వు మాట్లాడాలంటే పైనుండి వచ్చు జ్ఞానం కలిగి నువ్వు మాట్లాడాలి దైవ జ్ఞానం కలిగి నువ్వు మాట్లాడాలి ఎప్పుడైతే నువ్వు దైవ జ్ఞానం కలిగి నువ్వు మాట్లాడతావో ఏమండి అప్పుడు ఖచ్చితంగా ఇక ఏమండి మాటలకు దేవుడు విలువనిస్తాడు నువ్వు ఒక విలువైనటువంటి వ్యక్తిగా దేవుని కొరకు నువ్వు జీవించగలుగుతావు నీ ప్రార్థనా జీవితం విలువైనదిగా ఉంటుంది ఈ భూమి మీద నువ్వు బ్రతికేటువంటి జీవితం విలువైనదిగా ఉంటుంది ఏమండి నువ్వు నడిచేటువంటి నడత విలువైనదిగా ఉంటుంది ఏమండి అదే రీతిగా మరి దేవుడు దేనికి విలువనిస్తాడంటే ఎవరి జీవితానికి విలువనిస్తాడంటే భక్తి కలిగినటువంటి వారి జీవితానికి దేవుడు విలువనిస్తాడు చూడండి కీర్తన గ్రంథము 116వ కీర్తన 116వ కీర్తన 15వ వచనం యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది ఎవరిని దేవుని యొక్క భక్తుల మరణమట దేవుని దృష్టికి విలువైనదట ఎవరిని వారి కొరకు ఆయన భక్తుల కొరకు దేవుడు ఒక విలువైనటువంటిని పరలోకంలో ఆయన కడుతూ ఉన్నాడు కట్టాడు కాబట్టి నువ్వు భక్తి కలిగినటువంటి వ్యక్తి అయినట్లయితే దేవుడు నీకు శక్తినిస్తాడు అంత మాత్రమే కాదు దేవుడు నీకు విలువనిస్తాడు కనుక ఎవరిని మరి దేవుడు నిజమైన భక్తి మనం చేస్తున్నామా లేదా అని చెప్పి దేవుడు చూస్తూ ఉంటాడు మరి దానియేలు భక్తుడు భక్తి కలిగినటువంటి వాడు కనుక దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాడు కనుక మరి సింహాల బోనులో ఎవరిని దానియేలును దేవుడు రక్షించడమే కాదు కానీ మరి దానియేలుకు దేవుడు ఎంతో విలువనిచ్చాడు బబులోను దేశంలో రాజులు సైతం కూడా తన మీద ఆధారపడేటట్లుగా ఎవరిని దానియేలుకు దేవుడు విలువనిచ్చాడు జరగబోయే సంగతులను మరి ప్రవచించేటువంటి వాడిగా మరి దానియేలు మరి గ్రంథంలో అనేక గూఢమైన విషయాలను రాసి మరి ఆ అనేకులకు ఆశీర్వాదకరంగా దానియేలు మిగిలిపోయాడు కారణం ఏమిటంటే దానియేలు భక్తి కలిగినటువంటి వాడు కనుక ఎవరైతే మరి దేవుని దృష్టికి మంచి భక్తిని చేస్తారో వారి నోటికి కళ్యాణి పెట్టుకుని ఎవరైతే చక్కని భక్తిని చేస్తారో దేవుడు వారికి విలువనిస్తాడు మరి నీ భక్తి జీవితం ఎలా ఉంది
నువ్వు భక్తి గలవాడవని నీ ఇంటి వారు నిన్ను గురించి చెప్పగలుగుతున్నారా? నువ్వు భక్తి గల దానివని నీ చుట్టూ ఉన్న వారు చెప్పగలుగుతున్నారా? నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? నీకు ప్రవర్తన జీవితం ఎలా ఉంది? కనుక నువ్వు ఒక ఆశీర్వాదకరమైనటువంటి భక్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో ప్రార్థన చేయటమే కాదు, కానీ నీకు నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకునటమే నిజమైనటువంటి భక్తి అని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. ఏమండి, భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను ఏమండి మరి కాపుదలను పెట్టుకుని ఉన్నాను, కాచుకుని ఉన్నాను అని కీర్తనకాడు అంటున్నాడు. కనుక మనము భక్తి కలిగినటువంటి వారమైతే దేవుడు మనకి ఏమిస్తాడంటే విలువనిస్తాడు, విలువనిస్తాడు. కనుక దావీదు కూడా భక్తి కలిగి దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసేవాడు కాబట్టి ఏమండి దావీదు ఇక భక్తునికి దేవుడు ఏమిచ్చాడంటే విలువనిచ్చాడు, విలువనిచ్చాడు. దావీదు కార్చిన ప్రతి కన్నీటి మట్టుకు కూడా దేవుడు విలువనిచ్చి ఏం చేశాడంటే దేవుడు అట తన పుస్తకంలో రాసుకున్నాడంట దావీదు కార్చినటువంటి కన్నీళ్లను. కనుక నాలుగవదిగా మనం చూసినట్లయితే మనం కార్చే ప్రతి కన్నీటి మట్టుకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే విలువనిస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథము 56వ కీర్తనల గ్రంథము 56వ కీర్తన 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవలలో కనబడును కదా. కవలలో అనగా కింద రాయబడిన పుస్తకం. ఎవరి పుస్తకంలో కనబడుతున్నాయంట? దేవుని యొక్క పుస్తకంలో రాయబడుతుంది. దావీదు గారిచిన ప్రతి కన్నీటి పొట్టు కూడా దేవుడు ఏమిచ్చాడంటే విలువనిచ్చాడు. దావీదు కన్నీరు గార్చి తన యొక్క జీవితాన్ని ముగించాడు. కానీ ఏమండి, తన తరం వెంబడి తరము ఈ భూమి మీద రాజులుగా వాళ్ళు బ్రతకటానికి గల కారణం ఏమిటంటే దావీదు కార్చినటువంటి కన్నీళ్ళు. ఏమండి, దావీదు ఏనాడో కన్నీరు కార్చి తన జీవితాన్ని ఇంచుమించుగా 3000 సంవత్సరాల క్రితమే తన జీవితాన్ని ముగించాడు. కానీ నేటికి కూడా దావీదు చేసిన ప్రార్థనలు మనకు ఆశీర్వాదకరంగానే ఉన్నాయి. ఏమండి, దావీదు కార్చిన కన్నీళ్లకు దేవుడు విలువనిచ్చి తరం వెంబడి తరము ఏమండి దావీదు యొక్క కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. నీ తరాన్ని నీ బిడలను దేవుడు జ్ఞాపకం చేసుకుని దీవించాలంటే మన బిడల కోసం మనం ఏం చేయాలంటే కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. వారికి కూడా అంగలార్పు ఇచ్చిన నేర్పించాలి, కన్నీళ్ళ ప్రార్థన నేర్పించాలి. మాటల ప్రార్థన కంటే కూడా మూలుగుల ప్రార్థనకు, కన్నీళ్ళ ప్రార్థనకు దేవుడు ఎక్కువ విలువనిస్తాడు. కనుక నీవు కన్నీళ్లతో ప్రార్థన చేయచూడు. నీ సమస్య విషయంలో దేవుడు నీకు అద్భుతమైనటువంటి సహాయాన్ని చేయబోతున్నాడు. ఊహించని సహాయాన్ని దేవుడు నీకు చేయబోతున్నాడు. ఊహించని మార్గాన్ని దేవుడు నీ కొరకు తెరవబోతున్నాడు. ఇంతకుముందు కంటే కూడా నువ్వు ఆత్మీయంగా ఒక మెరుగైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు. ఇంతకుముందు కంటే కూడా ఒక ఆత్మీయంగా ఒక మెట్టు ఉన్నతంగా నువ్వు ఎక్కబోతున్నావు. ఎన్నో సంవత్సరాలు ఒకవేళ భక్తి చేసి కన్నెల ప్రార్థన కనుక నీ జీవితంలో లేకపోయినట్లయితే అయా కన్నెలతో నీ పాదాలు పట్టుకోవడం నాకు నేర్పించాయా అని నువ్వు దేవుని బ్రతిమలాడుకుని ఆ కన్నెల ప్రార్థన కనుక నువ్వు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా నీ కన్నెళ్ళ ప్రార్థనకు దేవుడు విలువనిస్తాడు. దేవుడు నిన్న అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. కనుక మనం దేవుని దృష్టిలో విలువైనటువంటి వారిగా మనం ఉండాలంటే మొదటగా మనం ఏం కలిగి ఉండాలంటే సాత్వికమైనటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. రెండవదిగా మనం ఏం కలిగి ఉండాలంటే దైవ సంబంధమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. మూడవదిగా మనం దేవుని దృష్టిలో విలువైన వారిగా మనం ఉండాలంటే ఆయన దృష్టికి మనం మంచి భక్తిని చేయాలి. నాలుగవదిగా మనం దేవుని దృష్టిలో విలువైన వారిగా ఉండాలి అంటే మనం కన్నీళ్లతో ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. ఈ నాలుగు గుణ లక్షణాలు ఎవరికి జీవితంలో అయితే ఉంటాయో రక్షణ పొందిన వారికి జీవితంలో దేవుడు వారికి ఖచ్చితంగా విలువనిస్తాడు. వారి జీవితాలను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. కనుక దేవుడు మనందరి జీవితాలను ఆయనకు ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచి విలువైనవిగా మార్చునుగాక. పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ విలువైన జీవితాలను అనుగ్రహించునుగాక. నాతో పాటు ప్రార్థనలోకి వచ్చండి. నేను అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, నీ దృష్టికి విలువైన జీవితాన్ని జీవించాలని ఎంతమంది బిడ్డలైతే ఆశపడుతున్నారో నా తండ్రి, వారందరికీ యేసుక్రీస్తునామములో దీనమైన మనస్సును మీరు అనుగ్రహించండి నాయన. దేవా దేవా, వారందరికీ నా ప్రభా పైనుండి వచ్చు జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి నాయన. దేవా, నా తండ్రి భక్తి కలిగినటువంటి జీవితాన్ని దయచేయండి నాయన. కన్నీళ్ళ ప్రార్థన జీవితాన్ని దయచేయండి ప్రభా. అనేకులకు నా ప్రభా నాయనా నాయనా నాయన విలువైన వారిగాను నా ప్రభా, తరవెంబడి తరము ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగాను నాయన, నీ దృష్టికి విలువైన జీవితాన్ని జీవించే కృపను దయచేయమని, మెత్తబడినటువంటి వాక్యము హృదయపు అంతరంగంలో ఫలించే భాగ్యాన్ని దయచేయమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమె ఆమె. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి పైనున్న ఫోన్ కాల్కు
మీరు తెలియపరచండి. మీకోసమే ప్రత్యేక ప్రార్థన చేస్తాం. ప్రతి శనివారం కూడా దేవుని మందిరంలో ఉండి మరి ప్రార్థన చేస్తాం. కనుక మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయించుకోవచ్చు. మీకు ప్రార్థన వినపాలను తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నామానికి మహిమ కలుగును గాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవునామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేయబడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకోనటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. ఆ బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కొడుకులో మీరు పాల్పొబ్బులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చాతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9994804565.